లేదు మేడం. నేనే మీకు ఫోన్ చేసింది. ఇల్లు మా కాలనీ వాళ్ళే. వీళ్ళ అమ్మాయి మిస్సింగ్. బాబండి 17 3 గంటల నుంచి కనిపించట్లేదు సార్. మీరు వెంటనే కాళీగఢ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సరే. తీసుకున్నారు ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. డోంట్ వరీ. హలో చార్లెస్, నీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బోల్. నా వైఫ్ డైమండ్స్ అడుగుతుంది మరి. కొటేషన్ పంపించు, పేమెంట్ చేస్తా. మీ మీద రేపు రైడ్ జరగబోతుంది. మోస్ట్ వెల్కమ్. సర్చ్ ఎవ్రీ కంటైనర్. ఓకే సార్. గో దేర్. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. Port is under my control, sir. Nothing is suspicious here. మా బిజినెస్ గురించి ఎవడైనా ఎంక్వైరీ చేస్తే ఆ నెక్స్ట్ మినిట్ వాడి బయోడేటా మాకు తెలుస్తుంది. ఎందుకురా మీలాంటి ఆఫీసర్స్ ఇలా లైఫ్ రిస్క్ చేస్తారు? గవర్నమెంట్ ఇచ్చే మెడల్స్ కోసమా? మీలాంటి క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ఎంత రిస్క్ అయినా చేస్తాను. అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నావు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ బిజినెస్, ఇట్స్ ఎన్ ఎంపైర్. నో వన్ కెన్ టచ్ ఇట్. పైన కాళీమాత చూస్తోంది. నేను పోతే ఇంకొకడు వస్తాడు. మమ్మల్ని టచ్ చేయాలంటే ఎవడో ఒకడు కాదు, నన్ను మించిన గ్యాంగ్స్టర్ మాన్స్టర్ డిస్ట్రాయర్ రావాలి. అలాంటి వాడి భూమి మీద ఉంటే పైకెళ్ళి మీ కాళీమాతకి పంపించమని చెప్పు.
అంటే హైదరాబాద్ నుంచి మీ పయ్య వస్తున్నాడని చెప్పావు, మరి అద్దెకున్నోళ్ళేమో ఇల్లు ఖాళీ చేయించావు. డాడీ ఆల్రెడీ శంకర్ అన్న కలకత్తాలోకి ఎంటర్ అయ్యాడు. అదిగో అమ్మవారు అన్నగారు ఒకేసారి వచ్చారు. సరే సరే, వీళ్ళు ఏమంటున్నారు? సమయానికి వచ్చి వాళ్ళ పిల్లల్ని కాపాడిన దేవుడివి అంటున్నారు. మై కూర్చున్న ఏకియా సబ్ మాతకి కృపా హై. పూజ ఆరంభ కరో, జావ్ జావ్ పూజ ఆరంభ కరో. అన్నా మా బావా. ఓ అలాగే అన్నా, చెల్లెమ్మ ఎక్కడన్నా? చెల్లి అదిగో మహా అన్నయ్య, హౌరా బ్రిడ్జ్ వ్యూ. బాగుంది. నీకు ఇల్లు నచ్చిందా? చాలా బాగుంది. సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అమ్మయ్యా అయితే నచ్చింది అన్నమాట. అనే మన పావురాలు ఇక్కడ ఉంటాయి. ఓకే, పావురాళ్ళ నెమళ్ళు ఇక్కడ, నెమళ్ళ సరే, ఉడతా కుందేలు అక్కడ. అలాగే ఉడతా కుందేల, మరి చిరుత. ఏంటి చిరుత? ఈ గుమ్మం దగ్గర ఉంచుదాం. కరెక్ట్. ఏంటి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, జూ మొత్తం వేసుకొచ్చారా? ఇది జనాలు ఉండే ఇల్లు, జంతువులు ఉండే చోటు కాదు. ఏంటి మీరు అన్నవన్నీ పెయింటింగ్స్? ఇవన్నీ మా చెల్లి వేసినవే. తను బొమ్మ గీస్తే ప్రాణం పోసినట్టు. మాస్టర్స్ కి కోల్కతాలోనే బెస్ట్ యూనివర్సిటీ ఉందంటాను, అన్న ఇక్కడ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాడు. ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదురా, రేపు పెళ్లి ట్రై చేయాలి. ఏంటి ఇంకా సీటే కన్ఫర్మ్ కాలేదా? ఏం పర్వాలేదు, అంతా ఖాళీ మాతే చూసుకుంటుంది. అవును అమ్మా నాన్న. అమ్మా నాన్న ఎవ్వరు లేరు. ఒకటో తారీఖు ఇచ్చేస్తారు. ఇది మా చెల్లి ఫీజు కోసం. ఇది మీకు కావాలంటే నాకు జాబ్ రావాలి. తమకు ఏం పని వచ్చో? అన్నకు డ్రైవింగ్ వచ్చు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. బావా అన్నకు నువ్వే జాబ్ చూడాలి. మీకు ఆ బెంగాల్ టాక్సీ కంపెనీ ఉన్నారు బాగా తెలుసు కదా, ఆ డ్రైవర్ ఉద్యోగం ఏదో ఇప్పించండి. ఇప్పించు బావా. బాగుందిరా, ఇంటి కోసం బామ్మర్ది, పని కోసం పెళ్ళాం, రికమెండేషన్లు ఏం చేస్తాం? ఇప్పిస్తాం. మేడం సే మిల్నా హై. మేడం మీటింగ్ ఆచి ఆపేక్షా కరు. Okay, you can go ahead. Thank you. Mr. Mukherjee, please make sure all arrangements are done early. Jaan, bhitore jaan. Okay, madam. Send me the details of the art exhibition, yeah, please. Sure. Namaste, madam. Good morning, madam. Yes, tell me. Madam, my sister ki admission kawali. It's already 2 months since the academic year has started. You're too late. Madam, meer talusukunte tanu chaala manchi artist. Chudandi, madam. Ippude 2 nimishala krithu maa cheligisindi. Baagundi kada, madam? Very talented. మీరు ఏమనుకోపోతే ఓ మాట చెప్పనండి, మీరు షర్మిలా ఠాగూర్ లా ఉన్నారు. అన్నయ్య, షర్మిలా ఠాగూర్ పడిపోయినట్టుంది. సీట్ గ్యారెంటీ. How come we admit her in middle of the year? I think we'll take her as a special case. She's got very good marks too. We will give your sister admission. Thank you, ma'am. వీళ్ళంతా వరుసగా నుంచున్నారు, ఎవరైనా విఐపీ వస్తున్నారా? VVIP. ఈ టాక్సీ కంపెనీకి బాసు. ఓ, మనకు ఉద్యోగం ఇస్తుంది ఆయనగా. నాకు చాలా క్లోజ్. అదిగో వచ్చేస్తా. చ
చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చాడంటే చాలా కష్టపడి ఉంటాడు. అబ్బో చాలా కష్టపడ్డాడు ఆ ఓనర్ కూతుర్ని పటాయించడానికి. ఒకప్పుడు ఈ డ్రైవర్ ఆయన ఓనర్ కూతుర్ని కాలేజీలో దింపన్నాడు. వీడు ఏకంగా ప్రేమలో దింపేశాడు. పిల్లనిచ్చి తప్పక పెళ్లి చేశాడు. ఆడు పిల్లలతో పాటు కంపెనీని కూడా నొక్కేశాడు. అంటే ఆ పిల్ల లైఫ్ కి వీడు డ్రైవర్ అయ్యాడు, వీడు బండికి వాడు మామూలు డ్రైవర్ అయ్యాడు. కరెక్ట్ గా చెప్పారు. మంచి కళాకారుడే. పేరేంటి? బంశీ జీ. అబే బస్ కరో, మై కిత్నీ బార్ బోలా బంశీ నహీ వంశీ జీ. బంశీ జీ. ఈ బెంగాలులకు బాధపడితే ఏం పలకదు కర్మర బాబు. కుచ్ బి కహో. బంశీ మై బేబీ. బేబీ నన్ను లేపకుండా వెళ్ళిపోయినావు. నువ్వు చాలా డీప్ స్లీప్ లో బ్యూటిఫుల్ గా బచ్చుకున్నావు కదా బేబీ, అందుకే లేపబుద్ధి కాలేదు. ఐ మిస్సింగ్ యు మార్నింగ్ హగ్ బేబీ. వచ్చి ఈవినింగ్ హగ్ ఇస్తాగా టైట్ గా. ఎందులో ఉన్నావా బేబీ? టాన్ అయిపోతావు. పాపా గొడుగు పట్టు. థ్యాంక్ యూ బేబీ, యు ఆర్ సో కేరింగ్. ఐ లవ్ యూ. బేబీ బేబీతో ఫోన్ లో మారుతున్నా డిస్టర్బ్ చేస్తావేంటి? బేసిక్ సెన్స్ ఉండాలి. సారీ బేబీ, ఎవరో సెల్ఫీ కోసం వచ్చారు. నాకు భయం వేస్తుంది. నేనున్నా కదా పద. నమస్తే వంశీ గారు. శివనానందం. ఫస్ట్ టైం అయ్యా కలకత్తాలో నా పేరు కరెక్ట్ గా పిలిచింది. ప్రతిోడు బాంశీ సార్ బాంశీ సార్ అని నేర్చుకోండి అయ్యా. దట్స్ వై ఐ లవ్ తెలుగు పీపుల్. హైదరాబాద్ నుంచి వచ్చాడని చెప్పానే అదే ఉద్యోగం కోసం. ఈయనే. పేరేం తమ్ముడు? అన్నయ్య. తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య. తమ్ముడు నన్ను తమ్ముడు అన్న మొట్టమొదటి అన్నయ్య నువ్వే అన్నయ్య. నన్ను అన్నయ్య అన్న మొట్టమొదటి తమ్ముడు నువ్వే తమ్ముడు. ఇది జన్మ జన్మల అనుబంధం. ఇది ఇప్పుడిప్పుడే తెమలదు గానీ ఇతని పేరు శంకర్ సార్. తెలుగు తను ఉట్టి పడుతుంది. కూర్చో కూర్చో కూర్చో. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా సాఫ్ట్ గా ఉన్నావు. డ్రైవర్స్ అంటే చాలా రఫ్ గా ఉండాలి. ఉండాలి కదా. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో. అమ్మో రంపంలో ఎంత రఫ్ గా ఉందో. షేక్ హ్యాండ్ ఇస్తే కోసుకుపోతుంది. మొన్నటిదాకా డ్రైవింగ్ చేసాడు కదా అది. నువ్వు వెళ్ళి కారు చూడు. అనాయ్ నేను తాగను. డ్రైవర్ తాగితే నేరం, ఓనర్ తాగకపోతే ఘోరం. ఐడియాలజీ. అనాయ్ మీ మీ వైఫ్ ఫోన్? వైఫ్ కాదయ్యా, వైఫై. నా చుట్టూ ఉంటూ నన్ను పీక్కు తినేస్తుంది. నాకు జ్యూస్ ఇచ్చి నన్ను జ్యూస్ లో జుర్రులేస్తుంది. బ్లడీ వాంపైర్ ఆఫ్ ది సెంచరీ. బేబీ జ్యూస్ వచ్చిందా? బేబీ వచ్చింది. బేబీ ఇప్పుడే జ్యూస్ తాగుతున్నా చూడు. బేబీ మన బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం ఐఎమ్ డూయింగ్ ఎన్ ఇంటర్వ్యూ. ఐల్ కాల్ యూ లేటర్ ఓకే. బాయ్. బాయ్ బేబీ. ఎందుకు ఎక్కడ ఉన్నాం? ఇక్కడే ఉన్నాం అదే ఇంటర్వ్యూలో. సో ఐ రెడీ ఫర్ ద రాపిడ్ ఫైర్. ఎస్ అన్నయ్య. ఒక ప్యాసింజర్ కి ఫ్లైట్ టైం అయింది. నువ్వు చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావు. అతను చాలా టెన్షన్ పడుతున్నాడు. సరిగ్గా అదే టైంకి ఒక నంబర్ నుంచి నాన్ స్టాప్ గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ ప్యాసింజర్ ని దిగాల్సిన చోటు దింపేసి ఆ నెంబర్ కి తిరిగి ఫోన్ చేసి నీచ్ కమిన్ కుత్తే దరిద్రుడా యదవా పరిహిమాలు యదవా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నేను డ్రైవింగ్ లో ఉన్నానని తెలియదా నీకు అని చెప్పి నాన్న అడ్డమైన బూతులు మాట్లాడుతున్నా. ఇంతకీ ఆ నెంబర్ ఎవరిది అన్నాయ్? అది నాదే. సారీ అన్నాయ్. ఇట్స్ ఓకే. అన్న సారీ అన్నాయ్, నన్ను నిజంగా క్షమించు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఐ లైక్ యువర్ బ్రూటల్ ఆనెస్టీ. యు ఆర్ సెలెక్టెడ్. థాంక్స్ అన్నాయ్. అన్నాయ్ మీ వైఫ్ 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 గారు. బాయ్. అరి ఇంత భయ కూడా ఏంటయ్యా? అవును చచ్చా కలకత్తాలో ఎలా సర్వే అవుతాడో ఏంటో. సరే ఓ పంచి నా ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యం కోసం చూసుకో. ఓకే. మరీ అంత అవసరమైతే ఆ ఫోటోను అవతల వాళ్ళకి చూపించు. షేక్ అయిపోతారు. థ్యాంక్స్. అమ్మో షేక్ హ్యాండ్ వద్దు, రంపం కోసేసుకుంటుంది. వస్తాను సార్.
దీని బేబీ స్కిమ్. కంగ్రాట్స్ అన్నయ్య, నీ ఫస్ట్ ప్యాసింజర్ బెస్ట్ ప్యాసింజర్ అవ్వాలి. హలో సీనియర్, ఎక్కడున్నారు? కోర్టుకు టైం అయింది. కార్ బ్రేక్ డౌన్ అయింది, ఆన్ ది వే లో ఉన్నాను. ఈవిడికి టైమింగ్ అనుకున్న టైం కూడా బాగాలేదురా. ఏ టాక్సీ దాదా, ఆజ్ ఆప్కా పెహ్లా దిన్ హై నా, ఠీక్ హై, ఆప్ లే జావో. శుక్రియా దాదా. బంక్షల్ కోర్ట్ తరాదరీ చలో నా. జూనియర్స్ సాక్షి రెడీనా? ఎట్టి పరిస్థితిలో ఈ కేసు మనమే గెలవాలి. సాక్షిని బాగా ప్రిపేర్ చేయండి, నేను వచ్చేస్తున్నాను. సరేనా? మీరు తిరుగోళ మేడం, త్వరగా వెళ్ళండి ప్లీజ్. రండి సీనియర్. దొంగ సాక్షి రెడీయా? రెడీ సీనియర్. ఓ మేడం, మేడం నా డబ్బులు. మేడం పార్కింగ్ ఇదానే ఉదర్. జడ్జి నమ్మేస్తాడు కదా. అమాయకత్వం కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాడు. వాడు ఊపు చూస్తుంటే కేసు ఖచ్చితంగా మనమే గెలిచేలా ఉన్నాం. మేడం ఐమ్ జీజాంగన మేడం. కేతన్ భాయ్, ఐమ్ ద మోస్ట్ పాపులర్ క్రిమినల్ లాయర్ లాస్యా. నా పేర్లోనే లా ఉంది. లాస్ కూడా ఉంది. ఏయ్, ఇతనికి చెప్పలేదు నా గురించి? చెప్తే కేసు మన దగ్గర ఉండేది కాదు. సాక్షి ఎక్కడ? అదిగో అక్కడ. మంచి ఊపు మీద ఉన్నాడన్నా, వీడేంట్రా ఊకుతున్నాడు. వీడు ఆన్ లో ఉంటేనే యాక్టివ్ గా ఉంటాడు సీనియర్. ద పర్ఫెక్ట్ సాక్షి. ఎస్, ఐ యామ్ సాక్షి. ఐ డ్యూటీ ఒక కొలిస్ బాల్ బ్యాలెన్స్ లోకి సరి సాక్ష్యం స్టడీగా చెప్తా. ఎస్, ఈ డ్రంకర్ తో సాక్ష్యం ఏంట్రా? కామన్ సెన్స్ ఉందా మీ ఇద్దరికి? అదుంటే మీ దగ్గర ఎందుకు జాయిన్ అవుతాం? వీటితో సాక్ష్యం ఎలా చెప్ప? జార్జ్ మహాశయ ఎసే గచెన్. ఏరా, నువ్వు ఈ మధ్య బాగా తెల్లబడ్డట్టున్నావు. అవును సార్. గొడుగు నీకే పట్టుకుంటే తెల్లబడవరా? నాకు పట్టు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు నీ కేసు కూడా ఉందా అమ్మా? Yes sir, it's my 50th case. Really? Please sir, bless me. ఇది నీ 50వ కేసు. హాఫ్ సెంచరీ. లవ్లీ, టేకప్ చేసిన కేసులన్నీ ఓడిపోయిన ఏకైక లాయర్ నువ్వే. అన్బ్రేకబుల్ రికార్డ్. స్టాప్ ఇట్. ఈ కేసు అయినా ఓ సాగదీయకుండా వెంటనే క్లోజ్ చేయి. రే, ఫాలో మీ. జూనియర్స్. ఎస్ సీనియర్. మీ ఇన్ఎఫిషియన్సీ వల్ల నా ఇన్ఫ్లుయెన్స్ అంతా పోతుంది. అసలు ఉందా? ఇప్పటికిప్పుడు సాక్షిలా దొరుకుతాడు. మేడం, నా ట్యాక్స్ డబ్బులు ఇవ్వకుండా వచ్చేసారు. 250 rupees. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, ఇవాళ మీదే బోని బేరం. ఇస్తానమ్మా, ఇస్తాను. నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తాను. డబ్బులు ఇవ్వమంటే క్యారెక్టర్ ఇస్తానంటారేంటి? ఇప్పుడు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. అమ్మో, సాక్షులు లాంటివి ఏమి నా వల్ల కాదు. నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను. ఓకే, ఒక్కసారి అటు చూడు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళు కేసు ఓడిపోతారు. ఓడిపోయామండి, నాకేంటి? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఓడిపోతే ఈ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మెడలో తాళి తగిన ఈ అభాగ్యురాలు ఏ తాడో తీసుకుని చెట్టుకి ఊరేసుకుంటుంది. అసలు నీకేమైనా బాగుందా? మనసుందా నీకు? జరగబోయే దారుణాన్ని ఒక్కసారి తలుచుకో. తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. చెప్పండి, నేనేం చెయ్యాలి? సింపుల్, ఈ ఫ్యామిలీని కాపాడాలి. ఒక ఫ్యామిలీని కాపాడడానికి నేను దేనికైనా రెడీ. గుడ్. నీ పేరేంటమ్మా? శంకర్. నీకు యాక్టింగ్ ఏమైనా వచ్చా? అలాంటిది నాకు. అదే, ఈ స్టేజ్ మీద నాటకాలు డాన్సులు టచ్ ఉన్నా? అవన్నీ చేస్తున్నప్పుడు విజిల్స్, క్లాప్స్, గోల్ ఇవన్నీ జరగలేదా? అలాంటివి నాకు. నో ప్రాబ్లం. నీ బాడీలో ఈజ్ ఉంది, నీ ఫేస్ లో గ్రేస్ ఉంది. నేను నిన్ను ఎన్కరేజ్ చేస్తా. పెద్ద స్టార్ ని చేస్తా చూడు. సినిమాలో ట్రై చేస్తే
పైకొస్తానంటారా? నో డౌట్, ఎవరికి అందరంత ఎత్తి దిగిపోతావు. ఒక్కసారి యాక్ట్ చేయి, కొన్ని దశాబ్దాలు నంబర్ వన్ గా ఉండిపోతావు. కోర్టులో నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు. నాకు బెంగాలీ రాదే. ఓ మై గాడ్, సారీ, ఛాన్స్ మిస్ అయ్యావు తెలుసా? కొంచెంలో మిస్ అయిపోయావు, కొంచెం. సో వాట్, చట్టానికి కళ్ళు లేవు, నీకు నోరు లేదు. అమ్మమ్మ, బాబాబా, నీ పేరేమన్నావు? పట్టేశాడ్రా, క్యారెక్టర్ లోకి దూరేశాడు. వెరీ షార్ప్, చాలా పైకొస్తావమ్మా, సూపర్ అమ్మా. నేను కోర్టులో చేయి ఇలా అంటే తల అడ్డంగా ఉంది, పెన్ ఇలా అంటే తల నిలువుగా ఉంది, అంతే. రిహార్సల్ చేద్దాం. ఏ, నీకు చూస్తే తెలియట్లేదా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. మిలార్డ్, అమాయకుడైనా నా క్లయింట్ మీద ఒక తప్పుడు కేసు పెట్టారని నిరూపించడానికి మాటలు రాని మూగవాడైనా రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు రా. యువర్ ఆనర్, కేసు పూర్వాపరాలు పరిశీలించడం మీదట మూగవాడైన శంకర్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ముద్దాయి కేతన్ అగర్వాల్ నిర్దోషిగా నిరూపించడమైనది. సరైన సమయస్ఫూర్తితో వాదించి ఒక నిరపరాధిని రక్షించిన మిస్ లాస్టిని అభినందిస్తున్నాను. చెప్పమ్మా, నేను బయట ఎక్కడ ఉన్నానమ్మా? నా క్లాసెస్ అయిపోయాయి, నేను ట్రామ్లో వచ్చానా? వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చేస్తా. మాట్లాడమ్మా, ఆఫీసమే మాట్లాడు, మోగడు కదా. నాన్న, మాటలైనా పాటలు కూడా పాడతావా? చెప్పు, పాటలు కూడా పాడతానంటే కోర్టు తీసేసి సినిమా సెట్ చేసేద్దాం. నువ్వు నేను లాస్యా కలిసి అబ్బని తీయని దెబ్బ తలపడం చూడు. కోర్టునే చీట్ చేస్తావా? నీ 50th కేసుని నన్ను మోసం చేస్తావా? 3 లాంగ్ ఇయర్స్ సస్పెండెడ్. ఓయే మీ అమోర్. శంకర్బాయ్, ఇవాళ కాలనీలో దుర్గా పూజ, మన మహాత్మనే చేపిస్తున్నాం, నువ్వు రావాలి, ఆడాలి, పాడాలి. నా కాలేజ్ అయిపోయింది, నన్ను పిక్ చేసుకుంటావా? అంటే అమ్మా, కార్ లో పాసింజర్ ఉన్నారు. సరే, అయితే నేను వెళ్ళిపోనా? మీరు తెలుగు వాళ్ళా? అవును సార్. ఈ పక్కన కాలేజ్ దగ్గర మా చెల్లు ఉంది, మీరు ఏమి అనుకోనంటే తనని. షూర్, థ్యాంక్ యూ సార్. అమ్మా, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను, నువ్వు అక్కడే ఉండు. సరే, థ్యాంక్ యూ సార్. ఫారిన్ నుంచి వచ్చారు, అక్కడ ఏం చేస్తుంటారు? దుబాయ్లో పైలట్ గా చేస్తున్నాను. ఓ, మీరు అలాగే డ్రైవర్ అన్నమాట. గేరేసి పైకి వెళితే విమానం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. మాలాగా సిగ్నల్స్, ట్రాఫిక్, ఈ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఏమి ఉండవు. One minute.
సార్ మా చెల్లి మహాలక్ష్మి. హాయ్ శ్రీకర్. హాయ్ అనయ్య, క్విక్ డ్రాయింగ్ లో వేశాను, కాంపిటీషన్ కి సెలెక్ట్ అయింది తెలుసా? చాలా బాగుందమ్మా. మీరు ఆర్టిస్టా? చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి, చూసారుగా. ఇది చూడు, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. అమ్మా మర్చిపోయారు ఇచ్చేసి. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ మర్చిపోయా. బాగున్నావా? మాకు నచ్చిన 4 సంబంధాలు చూసాం, అందులో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేస్తే చాలు, నెల రోజుల్లో గ్రాండ్ గా పెళ్లి చేసేస్తాం. ఆల్రెడీ సెలెక్టెడ్. నీ చాయిస్ మా చాయిస్ రా. ఇది బాగుందానా అమ్మా? ఎన్ని కూతురు లాయర్ కోర్టు గోడెక్కింది. నా సెకండ్ స్కిన్ అయినా లాయర్ కోర్ట్ ని నుంచి దూరం చేసేవాడు డ్రైవర్. సస్పెండ్ ఆ, తనలో కనిపించని షేడ్ ఏదో ఉంది. తీస్తా, మీరు తీసినట్టే మేము చూసినట్టే తీస్తా. రాగానే ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. సీనియర్ లాయర్ కంటే బౌన్సర్ గానే బాగా సెట్ అయింది. బబ్లీ బౌన్సర్, గుడ్ టు సీ యు మై జాబ్లెస్ యూస్లెస్ సిస్టర్. ఈ మధ్య బ్రెయిన్లెస్ కూడా తెలుస్తుంది. షట్ అప్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మేడం రివెంజ్ మోడ్ లో ఉన్నారు. ఎల్లో గారు చూస్తే చాలు, ఎల్లో ఫేవర్ వచ్చింది, అలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఓ, నీకోసం వాచ్ గిఫ్ట్ తీసుకొచ్చా, ఇది పెట్టుకో, ఇక నీ టైం మారిపోతుంది. అంటే నా టైం బ్యాడ్ అని ఇప్పుడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా? నీతో పాటు జీవితం కూడా సస్పెండ్ అయ్యా. బంగారం లాంటి వాచ్ పగల కొట్టేస్తావా? అమ్మా చూడు, నీకు సస్పెండే కరెక్ట్. చిన్నప్పటి నుంచి నువ్వే నా రియల్ ఎనిమీ. నేనా? అవును, నువ్వే నా బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్వే నువ్వు. వీళ్ళల్లో వీళ్ళకు క్లారిటీ ఉందరా? చూపిస్తా నేనేంటో ఆ టాక్సీ డ్రైవర్ కి చూపిస్తా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ సిటీలో ఉన్న టాక్సీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ అందరినీ పిలిచి ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇప్పుడు కలకత్తా సిటీ ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్స్టార్షన్ కిడ్నాపింగ్ డ్రగ్స్ కి ఏషియాలోనే నంబర్ 1 అయింది. ఈ ట్రాఫికింగ్ వెనక ఒక పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా ఉంది. ఈ ర్యాకెట్ ని నడిపేది 3 బ్రదర్స్. వీడు చిన్నవాడు బ్రెట్లీ. అమ్మాయిల్ని సెలెక్ట్ చేయడం, రిక్ చేసి కిడ్నాప్ చేయడం వీడి పని. వీడు సెకండ్ బ్రదర్ చార్లెస్. బ్రెట్లీ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని ఇండియా నుండి ఫారెన్ కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. బిగ్ బ్రదర్ అలెగ్జాండర్ ఈ గ్యాంగ్ కి హెడ్. ఎప్పుడు ఏ కంట్రీలో ఉంటాడో తెలియదు. ట్రేడింగ్, ఇంటర్నేషనల్ డీలింగ్ వీడి పని. వీళ్ళంతా నొటోరియస్ మాఫియా. ఈ ర్యాకెట్ తో లింక్ ఉన్న 20 మందిని షార్ట్ లిస్ట్ చేశా. మా పోలీసులు సిటీ మొత్తం ఉండలేము, కానీ మీరు కదిలే సిసి కెమెరా లాంటి వాళ్ళు. వీళ్ళు మీకు ఎవరైనా ఎక్కడైనా కనిపించని వెంటనే నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు సీక్రెట్ గా ఉంచుతాం. మీరు చేసిన సహాయానికి మనీ రివార్డ్ ఇస్తాం. సార్, ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఈ డబ్బులు రివార్డులు అవసరం అంటారా? ఈ గ్యాంగ్ లో ఎవరు మాకు తారసపడ్డా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఐ అప్రిషియేట్ యు. మనకెందుకయ్యా? మీరు ఏమైనా చెప్పండి. ప్రతిరోజు చిన్నారి ఆడపిల్లలు కిడ్నాప్ అవుతున్నారు. ఈ సిటీలో సినిమా పోస్టర్ల కంటే కూడా ఆడపిల్లల మిస్సింగ్ పోస్టర్లే ఎక్కువగా కనపడుతున్నాయి. అదో మాఫియా, చాలా డేంజరస్ క్రిమినల్స్. ఈ టైంలో నీకు సోషల్ సర్వీస్ అవసరమా? అన్న ఆయన ఏమైనా చెప్పు. ఎదురు వాళ్ళకి సహాయపడడానికి నేను వెనక ముందు చూడను. ఎవరు తమ్ముడు? మనల్ నా పేరు, నేను దిగనే. నువ్వెందుకు అన్నాయ్? నీ బొమ్మ చాలు, వణకాల. మన వకీలమ్మా. నాకు చేంజ్ ఇవ్వడానికి చేంజ్ చేసుకుని వచ్చారా? ఎంత చేంజ్ మీలో? గూగుల్ పే చేయొచ్చు కదా. చూడు చూడు చూడు,
ఎంత మాయకంగా నడుస్తున్నాడు. నీ వల్ల నా కరీరే పోయింది. నేను వచ్చింది నీకు డబ్బులు ఇవ్వడానికి కాదు, నీ అంతు చూడడానికి. ఇందులో నేనేం చేశాను మేడం? ఏం యాక్టింగ్ ఇది? ఈ యాక్టింగ్ వల్లే కోర్టు ఉండాల్సిన నేను ఇప్పుడు రోడ్ మీద ఉన్నాను, చంపస్తాను నిన్ను. మీరు నన్ను ఏమీ చేయలేరు. ఇది చూడండి, మా అన్నయ్యని చూడండి. మీరేవడండి కోతి కలజోడు పెట్టినట్టున్నాడు అన్నయ్య. చూడన్నాయ్, వీళ్ళందరూ కొడతారంట. నీకు నీ ప్రాణం మీద ఆశ ఉన్నా, బ్రతకాలన్న కోరికున్నా, అతను నాకు అప్పచెప్పి వెళ్ళిపో. ఏంటి వెళ్ళేది, మా అన్నయ్య చేయి చూసావా, రంపల ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాడు. దా టచ్ కోసుకుపోతుంది. అవును, టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. ఈయన ఎవరనుకున్నారా? నా కంపెనీలో పనిచేసే టాక్సీ డ్రైవర్ అనుకున్నారా? నో నో నో, నా తమ్ముడు. అన్నయ్య తమ్ముడు, నన్ను బెదిరించాలంటే మీకు ఇన్ని వెపన్స్ కావాలేమో. ఆఫ్టర్ ఆల్ బచ్చగాలు, లెట్ మీ ఓపెన్ మై బజూకా. ఈ ఫోటోస్ వీడియోస్ ఏరా మా విజువల్ విట్నెస్. దీన్ని సెషన్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ జడ్జిలందరినీ ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తా విత్ హ్యాష్టాగ్స్ మిల్కీ బ్యూటీ ఇస్ ఎ క్రిమినల్. సోషల్ మీడియాలో వైరల్ అయిపోద్ది తమ్ముడు. నీ అంత చూస్తా, రావే చూసుకుందాం, రావే చూసుకుందాం. వదలను మిమ్మల్ని, చూసుకో. పోరా జోకర్, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్, గెట్ అవుట్ ఫ్రమ్ హిస్ మదర్ ల్యాండ్. అబ్బే చల్ చల్ జారే. అన్నయ్య బెదిరిస్తుంది కదా, నిజంగానే చేస్తాంటావా? భయపడకు తమ్ముడు, ఈ అన్నే నీకు ఆపద్ బాంధవుడు. నేనుండగా ఈ సిటీలో నీకు ఏ హాని జరగదు, జరగనివ్వను. థ్యాంక్ యూ అన్నయ్య. అమ్మ వద్దు, కోసుకుపోతుంది. కానీ అన్నయ్య నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా నేనేదో ఒకటి చేసి నీ రుణం తీర్చుకుంటాను. మహాలక్ష్మి. అబ్నార్ శ్రీకర్. ఏంటి కాలేజ్కి వచ్చావు, కాలనీకి వచ్చావు, ఇప్పుడు గుడి కూడానా? హే, నేనే అనుకున్నా, అయితే నువ్వు కూడా నన్ను ఫాలో అవుతున్నావు కదా. ఏంటి? ఏం లేదు, నన్ను చూసావు అనమాట. పైలట్ అంటే గాల్లో తిరిగేవాడు అనుకున్నా, ఇలా గాలికి తిరుగుతావు అనుకోలేదు. గాలి తిరుగుడా, ఎంత కష్టపడుతున్నానో తెలుసా, కొంచెం పట్టించుకోవచ్చు కదా. మహాలక్ష్మి గారు, మీతో కొంచెం మాట్లాడాలండి, కొంతసేపు ఆగచ్చుగా. ఏమిటి సార్ ఇది, బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇలా అమ్మాయిల వెంట పడటం తప్పని తెలీదా? అయ్యో, నన్ను ఏదో ఏమిటి సార్ అనుకుంటున్నారేమో. మా అమ్మ డాక్టర్, నాన్న రియల్టర్, నాకు కూడా ఒక సిస్టర్ ఉంది. నేను ఇండియా వచ్చిందే నా మ్యారేజ్ కోసం అండి, కానీ మీ చెల్లి చూపులతో నా పెళ్లి చూపులే మానేశాను. మా అంటే నాకు చాలా ఇష్టం, చూడగానే నచ్చేసింది. ఈ విషయం మీరు మహాకు చెప్పారా? అంటే అది ఇంకా. ఇష్టపడితే వెళ్ళి ధైర్యంగా చెప్పండి, అమ్మాయిలు అవునన్నా కాదన్నా వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించాలి.
బిగ్ బ్రేక్ త్రూ టు కలకత్తా పోలీస్. హ్యూమన్ ట్రాఫికింగ్ క్రిమినల్స్ ని ఫస్ట్ టైం ట్రేస్ చేయగలిగాం. 4 గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాం. 3 అబ్డక్టెడ్ గర్ల్స్ హావ్ బీన్ రెస్క్యూడ్. ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా చేయగలిగారు సార్? బికాజ్ ఆఫ్ రైట్ పర్సన్ విత్ రైట్ ఇన్ఫర్మేషన్. ఎవరు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? మీలో ఒక్కడు, ఒక కామన్ మ్యాన్. ప్రతి సిటిజన్ అతను ఇలా రెస్పాన్సిబుల్ గా ఉంటే ఈ క్రిమినల్స్ అందరినీ విదిన్ నో టైం ఏరిపారేస్తాం. ఏ చోటు భాయ్, కౌన్ ఇన్ఫార్మర్ బిగ్ బ్రదర్ కు సేమే నేను కలకత్తా వస్తున్నా. కోయ్ జరూరత్ నీయే, నేను చూసుకుంటాను. మన పోలీస్ కోవర్ట్ ఇన్ఫార్మర్ ని ఫైన్ చేసే పనిలో ఉన్నాడు. 48 అవర్స్ లో ఆ ఇన్ఫార్మర్ చచ్చాడని బ్రేకింగ్ న్యూస్ రావాలి. ఠీకే. మై హూ ప్యార్ తేరా. నువ్వు ఏదైనా తిని తాగు బేబీ, పనులు ఉన్నప్పుడు అన్ని మర్చిపోతావు. నువ్వు త్వరగా ఫోన్ చేసి బజ్జుకో బేబీ, లేట్ అయిపోతుంది. మిస్సింగ్ యూ బేబీ, లవ్ యూ. తమ్ముడు, నువ్వు డ్రెస్ మార్చేసి వీళ్ళందరితో ఇలా డాన్సులు. దిస్ ఇస్ మై ప్రైవేట్ పార్టీ. ఇక్కడ ఫన్ వేణుమా, ఫన్ ఇరుక్కు. లవ్ వేణుమా, లవ్ ఇరుక్కు. రొమాన్స్ వేణుమా, రొమాన్స్ ఇరుక్కు. ఇంక పారు, అదిదా సారే. నిజంగా నమ్మలేకపోతున్నాను అన్నయ్య. నమ్మాలి తమ్ముడు. పిల్లల్ని ప్యాంపర్ చేసే ప్రతి మొగుడు వెనుక ఇలాంటి సీక్రెట్ రిపేర్ చాలా ఉంటాయి. చూ సాగ ఓకే. అండ్ బై ద వే, ప్రతి 5 నిమిషాలు నా చుంచుకు ఫోన్ చేస్తూ నువ్వు మేనేజ్ చేసి చూసి ఒకటి. Come on, come on, let's go there, let's come on, yeah. Twist and turn, twist and turn, twist and turn, twist and turn, twist. Hey. ఇది హిప్పా హిప్పోపటమ్ సార్. మీరేంటి నా చుంచు పిల్లల్లో ఉన్నారు? వాయ్? బికాస్ ఆఫ్ హాయ్. బిజీ బిజీ అంటూ నువ్వు చేస్తున్న బిజినెస్ ఇదా వంశీ? నాతో నీ పెట్టుకుంటే ఇప్పుడు వరకు ఈ వంశీ గారికి నా బాలు భాషని చూపించా. నేను గాని రివర్స్ అయితే ఎలా ఉంటది వీడు చూపిస్తా. అన్నాయ్, అక్కడ సలుపుతుందా? కుళ్ళబడిస్తే సలపక సమకూడదు. ఆ చెయ్యి. అమ్మో వద్దన్నాయ్, రాంపం కోసుకుంటుంది. నేనేమను రాంపం లేదు, గుల్పం లేదు, ఈ ఊరి జోకులు ఆపవే. అయినా ఇంట్లో ఉండాల్సిన చుంచుది. ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది తమ్ముడు? నేనే అన్నాయ్. నువ్వు నువ్వు ఎక్కడా అని బెహెంజీ అడిగితే ఇదిగో ఇక్కడే అని లైవ్ చూపించా. లైవా? అది మన అయిపోయా భయ్యా అని నోరారా పిలిచింది. పిలిస్తే చెల్లికి అన్యాయం జరుగుతుంటే ఏ అన్నయ్య చూస్తూ ఉంటాడు అన్నాయ్. అంటే భయ్య అనిపిస్తే గోయిదా వేస్తావా? అలా హే చెల్లి. నా చెల్లి. హలో అన్నయ్య, ఎక్కడ? వస్తానమ్మా, నా పని అయిపోయింది. నీ పని కాదు, నా పని అయిపోయింది. ఇన్ఫార్మర్ ఏ టాక్సీ డ్రైవర్ హే, ప్రిన్సెప్ గార్డ్ కే సామ్నే ఖడా హై, లేకర్ హౌస్ డ్రైవర్ కో.
గురించి ఎవడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడి చావు ఎంత భయంకరంగా ఉంటుందో కోల్కతా సిటీ మొత్తం తెలియాలి. వీడి డెడ్ బాడీ మెడలో పోలీస్ ఇన్ఫార్మర్ అని బోర్డు వేసి హౌరా బ్రిడ్జ్ కి హ్యాంగ్ చేయండి. అండర్ కవర్ కిల్లర్ ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు చెప్పావు కదమ్మా, వెంటనే పంపించేస్తాను.
किसने भेजा तुझे? ఒకడు పంపిస్తే వచ్చేవాడిని కాదురా. నేనే వచ్చానురా మిమ్మల్ని వెతుక్కుంటూ. నిన్ను నీ పైవాణ్ణి ఆ పైన ఉన్నాను కూడా వదిలిపెట్టే ప్రస్తుతం నా లైఫ్ లో చూడలేదు. మీ తమ్ముడితో పాటు చచ్చిన 33 మంది ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి, కానీ ఒక్క ఫుట్ ప్రింట్ మాత్రం మ్యాచ్ అవ్వలేదు. అతనే కిల్లర్ అయి ఉంటాడు. Yes brother. చోటు కాయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. He's resting. Not feeling well. వాడికి పౌడర్ యూసేజ్ ఎక్కువైంది, తగ్గించమని చెప్పు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ సబ్ కిస్నే కియా? హూ హస్ డన్ దిస్? షిప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, సర్వర్స్ అన్ని డామేజ్ చేశాడు. ఒక్కడే వచ్చి మీ వాళ్ళందరిని వేసాడు. హౌ కెన్ హి కిల్ 33 పీపుల్ అట్ ఎ టైం? ఇది ఆపరేషన్ గ్యాంగ్ పని అంటావా? కాదు, వాళ్ళకంత గట్స్ లేవు. అంటే కాంట్రాక్ట్ కిల్లరా? కాదు, ఆ కిల్లర్ ప్లానింగ్ తో చంపలేదు. పగతో చంపాడు, కసితో చంపాడు. He's a cutthroat cruel guy. మీ తమ్ముడిని అక్కడ హ్యాంగ్ చేశాడు. నో ఎవిడెన్స్, నో సీసీటీవీ. Who's the killer? నా గట్ ఫీలింగ్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. వాడిని ఫినిష్ చేసిన తర్వాతే మా తమ్ముడు చనిపోయిన విషయం బిగ్ బ్రదర్ కి చెప్తా. క్రూజ్ షిప్ ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? వారం రోజులైంది. అందులో ఏదో ఒక కెమెరాలో ఇక్కడ జరిగిన మర్డర్ డెఫినెట్ గా రికార్డ్ అయి ఉంటుంది. ఐ వాంట్ దట్ ఫుటేజ్. అడుగు, శంకరభయ్య వచ్చేసాడు. అన్నయ్య, వీళ్ళు? మేము శ్రీకర్ అమ్మా నాన్నలం అండి. ఓ నమస్తే, కూర్చోండి. మన మహావీళ్ళ అబ్బాయికి బాగా నచ్చిందంట, సంబంధం మాట్లాడదామని వచ్చారు. మీ టాక్సీ జర్నీ వల్లే మహా వాళ్ళ లైఫ్ లోకి వచ్చిందని మా వాడి ఫీలింగ్ అండి. మాకు కూడా మహాలక్ష్మి అన్ని విధాలుగా నచ్చింది.
మీ చెల్లెల్ని మా ఇంటి కోడలిగా చేసుకుందామని అడగడానికి వచ్చాం. అంటే తను ఇంకా కాలేజీలో చదువుకుంటుంది, తనకి అప్పుడే పెళ్ళంటే. ఇప్పుడు మీ చెల్లెలుగా చదువుకుంటుంది, పెళ్ళయ్యాక మా కోడలుగా చదువుకుంటుంది, అంతే. సంతోషమేనండి, కాకపోతే నా చెల్లెలి అభిప్రాయమే నాకు ముఖ్యం. ఇదిగో మావాడే రిజల్ట్ కోసం. నానా మాట్లాడుతున్నాను. నాన్నా లైన్లో ఉండు, కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఏమ్మా నీకు మా వాడు ఇష్టమే కదా. మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం అండి. మా చెల్లి ఇష్టమే నా ఇష్టం అండి. ఇది ఇప్పుడు ఇప్పుడే తెమలదండి, ఎవరు ఒకళ్ళు చెప్పండి. శంకరు అన్న చెల్లెలు ఇద్దరికీ ఇష్టమే. ఇంకేముంది, మంచి ముహూర్తం చూసుకుని నిశ్చితార్థం పెట్టేసుకుందాం. మై లవ్ సక్సెస్ సిస్టర్, నా లవ్ స్టోరీ సక్సెస్. ఇట్స్ టైం టు పార్టీ. నీ లవ్ సక్సెస్ రా, కానీ నా కెరీర్ మొత్తం కొలాప్స్ అయింది. సీసీటీవీ ఫుటేజ్. ఒప్పుకున్నందుకు. రాసి పెట్టి ఉంటే ఎవరు తప్పించగలరు? రండమ్మా. కారు తుడుచుకుంటూ ఇక్కడే ఉండు, ఫంక్షన్ లోకి రాకు. రాకు మరి ఫుడ్ ఎక్కడ పెట్టిన? బంశీ కాదురా, బంశీ. భలే ఉంది నీ చాయిస్. Beautiful. Thank you. I'm Lasya. I can be your half-husband. Sure. నీ ఆడపడుచు పెత్తను నా కోడలు మీరు చూపించుకు, ఓకే? ఏ ఆడపిల్లకైనా వాళ్ళ అత్తారింటి పోరుంటుంది, నాకు మాత్రం పుట్టింటి పోరుంది. వాడిని నేను ఒక్క నిమిషం కూడా భరించలేను. నా పెద్ద ఎనిమి పెళ్ళక సెట్ అవ్వకపోతే నాతో చెప్పు. ఐఎమ్ పాపులర్ లాయర్. టక్మని డివోర్స్ ఇప్పిస్తా. ఏంటి శుభమా అని నిశ్చితార్థం జరుగుతుంటే విడాకులు అంటావేంటి? ఏంటన్నా ఇలా పెంచావు దీన్ని? ఆ మాట ఇప్పుడు అంటే అన్నావు వాళ్ళ అన్నయ్య దగ్గర అనుకు, అంతే. ఏంటి అన్నయ్య అన్నయ్య, నీకంటే ఎక్కువ మీ అన్నయ్య గురించి టాక్ వినపడుతుంది. ఇంతకీ ఎక్కడ మీ అన్నయ్య గారు? అయ్యో నీకు బావగారే. హా, మా బావగారు ఎక్కడ? ముహూర్తం టైం అవుతుంది, శంకర్ గారిని పిలవండి. బావగారిని నేను పిలుస్తా. బావగారు అదిగో ఆ గ్రీన్ లాంజ్. బావగారు ఎంగేజ్మెంట్ రింగ్స్ అన్నా వచ్చేసాయి కదా, ఇది చూపించు. బావగారు మీరా? నువ్వా? డబ్బులు ఇవ్వాలంటే గూగుల్ పే చేయొచ్చుగా, గుండెల మీద పడే ఇవ్వాలా ఏంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మా ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది. మా ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది? మా అన్నయ్య నిశ్చితార్థం, మా చెల్లెలు నిశ్చితార్థం కూడా. మహాలక్ష్మి అంటే శ్రీకర్. ఆపండి ఆపండి, ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదు. ఏంటమ్మా ఏమైంది? నన్ను కోర్ట్ మెట్లు ఎక్కకుండా చేసింది ఇతనే. అంటే మూగ సాక్షి ఆ టాక్సీ డ్రైవర్? అబ్బా ఆ ఫేస్ చూడు, ఎంత మాయకంగా పెట్టాడు. యాక్టింగ్ అంత యాక్టింగ్, పెద్ద యాక్టరు. అయినా నా శత్రువుతో సంబంధం ఏంటి? నో, వెళ్ళు వెళ్ళి వద్దని చెప్పి. మాస్టరు మేము ఎవరో తెలియకుండానే మా ఫ్యామిలీకి ఎంతో హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ. అన్నయ్య నువ్వు చెప్పిన బోనీ బేరం
సరే సరే ఎంగేజ్మెంట్ ఏమవుతుంది, పింగులు మచ్చుందా రండి. రండి సీనియర్, అవమానం మీ జాతకంలో రోజు ఉన్నట్టుంది. సో పార్ట్నర్, కోర్టులో ఎంటర్ అయి నీ కెరీర్ ని కిల్ చేశాడు, ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఎంటర్ అయి నీ ఫ్యామిలీనే దూరం చేశాడు, ఇక నా సంగతి అంటావా? ఆ రమ్మని ఇచ్చాం. డోంట్ లీవ్ హిమ్, థింక్ వైల్డ్లీ, డూ ఇట్ బోల్డ్లీ. ఇప్పటి వరకు లాస్యాలో లాయర్ ని మాత్రమే చూశారు, ఇక్కడ నుంచి నాలో ఉన్న క్రిమినల్ ని చూపిస్తా. చోటా బాయ్ని చంపింది వీళ్ళలో ఎవడో ఒకడని డౌట్ బాయ్. ఏ మహా, లంచ్ కెళ్దామా? అన్నయ్యకి ఫోన్ చేయనా? హలో. హాయ్. హలో లవ్ బర్డ్స్. అన్నయ్య అన్నయ్య ఎప్పుడు అన్నయ్యేనా? ఒకే ఒకసారి మీ అన్నయ్యని వదిలేసి మమ్మల్ని వదిలేసి హ్యాపీగా ఈ ఫెరీలోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా. మీకోసం నేనే బుక్ చేశాను. ఏంటి ఇంత పాజిటివిటీ? వెళ్ళండి వెళ్ళండి, గో ఫర్ ఎ రైడ్, గో ఎంజాయ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సిస్టర్. ఏంటి సీనియర్ దగ్గరుండి మీరే? ఆ శంకర్ సార్ నన్ను డ్రైవర్ ని చేసాడు, మిమ్మల్ని బ్రోకర్ చేసాడు, ఇక నెక్స్ట్ ఏంటి? హనీమూన్, పిల్లలు, నామకరణం, బారసాల, కాన్వెంట్, కాలేజీలు. వాట్ ఏ ప్రొడక్టివ్ ప్లానింగ్. నేను వాళ్ళని పంపించింది ఎంజాయ్ చేయడానికి కాదు, మరి మీన్స్ మన రివెంజ్ తీసుకోవడానికి. ఆ లాస్యా, బావ గారు మీ చెల్లిని ఎవరు కిడ్నాప్ చేశారు? మాస్క్ వేసుకున్నారు, ఎవరు తీసుకెళ్లారు నువ్వు చూసావా? చూసావా సిస్టర్ కిడ్నాప్ అయిందని టెన్షన్ పడ్డావా? గుండె ఆగిపోయిందా? ఇది నాకు కావాల్సిన రివెంజ్. లాస్ట్ పెట్టుకుంటే ఇలాగే అవుతుంది, ఇది బిగినింగ్ మాత్రమే, ముందు ముందు చూపిస్తాను. చెల్లెలు అంటే నాకు ప్రాణం, తను లేని జీవితం నేను ఊహించుకోలేను. తనకి ఎవరో జరిగిందంటే ఎప్పుడు ఇలాంటి జోక్స్ వేయకు. చాలు ఇంకా. ఏంటి సీన్ రివర్స్ అయినట్టుంది? ఇప్పుడే సెట్ అయింది. Power activated. Yes, I hacked the mobile network. Call Charles, sir. We traced the killer's mobile network, sir. Our phone ko call ochi. Just 3 minutes sustain ite chal, sir. We can lock his exact location. Let's do it. Idi boring ga undi maha. Lady shopping chedda. Ni shopping eppudu? Naake em kavalo maa annayyaki telusu. Aayane chestaru. Maaku kuda kavali. Phone cheyanki. Sir. Sir, call activated. Come on, come on. Come on. Lift the call. Sir, call connected. Anaya, ekkada unna?
బాబా గారు, ఆడపడుచు కూడా షాపింగ్ చేయాలి. మీరు ఎక్కడున్నారో చెప్తే నేను వచ్చి జాయిన్ అవుతాను షాపింగ్కి. నాకు లైవ్ లొకేషన్ పంపిస్తారా? హౌ మచ్ టైం? ఇంకో 2 మినిట్స్ కాల్ ఫాలో అయితే చాలు సార్, లొకేషన్ లాక్ చేసేయచ్చు. I'm dying to kill you. One more minute, sir. 30 seconds more, sir. Got it, sir. Hey, lock the GPS. GPS lock, sir. Send the location to everyone. Okay, sir. Bring that person to me. Where is he now? Sir, atan ide area lo unnadu, sir. What? He's coming to our building, sir. Mana lift idarku vacha, sir. Let's catch him! వేటాడడానికి వస్తున్నాడు. Thank you.
ఆ బోల్ రే అలెగ్జాండర్ కోనే బేతు సునో, మీ లైఫ్ లో మీ అమ్మా నాన్న ఎంత ముఖ్యమో నేను అంతే ముఖ్యం. క్యా బాత్ కర్ రహా హై. కాకపోతే ఒక్క తేడా, వాళ్ళ వల్ల ఈ భూమి మీదకి వచ్చావు, నా వల్ల ఈ భూమి వదిలి పైకే పోతావు. వింటున్నావుగా మీ వాడి కేక, బ్రిట్లే గారి చావు నీకు నా విజిటింగ్ కార్డ్, ఇప్పుడు వీడి చావు నా ఇన్విటేషన్ కార్డ్. నిన్ను, నీ గ్యాంగ్ ని, నీ నెట్వర్క్ ని, మొత్తం నీ మాఫియా ర్యాకెట్ కి ఎండ్ కార్డు వేసేది నేనేరా. అవును చంపేశా, వీళ్ళనే కాదు ఇంతకు ముందు చంపా, ఇక ముందు కూడా చంపుతా. నీలాంటి హంతకుడి చెల్లితో మా అన్నయ్య పెళ్లి జరగనివ్వను. హంతకుడి చెల్లితో పెళ్లే నీకు అభ్యంతరం అయితే అసలు ఆ అమ్మాయి నా చెల్లె కాదు. చెల్లి కాదా? అవును మహా నా చెల్లె కాదు. దెబ్బలేంది? ఎవడన్నా కొట్టిండా? మా కొత్తగా వచ్చిన ఎస్ఐ ఉన్నాడు కదన్నా, ఆడు ఎచ్చరకు పోయి జిత్తుగాడి క్రికెట్ బెట్టింగ్ మీద రైడింగ్ చేసిండన్నా, ఆడు మా వాళ్ళందరినీ సాగుకొడుతున్నాడన్నా, నేను తప్పించుకొని వచ్చిందన్నా. పబ్లిక్ ఇట్లా ప్రాబ్లం వస్తే పోలీసుల దగ్గర పోతారు, అదే పోలీసులకి ఇట్లా ప్రాబ్లం వస్తే బాలాబాయ్ గారికి వస్తారు. అన్న మీకు పుణ్యం ఉంటుందన్న, మీకు దండం పెడతాన్న, కొంచెం వినూరన్న. దండం పెట్టగానే వరాలి అనేక దేవుడు అనుకుంటున్నావా? రైట్ లో రికవర్ చేసిన 2 లక్షలు నేను తీసుకోండి అన్న, ప్లీజ్. బోళాను పిల్ల, అరే చూడరా బోళాను. ఇది ఓకే, బిఎస్టీ ఎవరు కడతారు? జిఎస్టీ కదన్నా. ఏ బిఎస్టీ? బోలా సెంటర్ ట్యాక్స్ ఎగ్జామ్ సెటిల్మెంట్. ఓకే అన్న, మేము చందాలు వేసుకుని మరీ ఇచ్చేస్తాం అన్న, ప్లీజ్ అన్న, బోళన్న పిలవండి అన్న. బోలాబాయ్ డీల్ ఓకే. Don't you ever check out that lando?
కలిసిపోయింది. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని. అజయ్ నా ప్యారి, రామ్ ప్యారి, నొప్పయిందా? చెవు మంది. ఏం రొమాన్స్ చేస్తున్నారన్నా? ఏయ్ పోలా, ఏందిది? ఏ మేరా అడ్డా హే, ఇది నా అడ్డా, ఇది నా ఇలాకా. ఏ మేరా జహా, ఏ మేరా ఘర్ మేరా ఆశియా, ఏ మేరీ దునియా, తేరా కామ క్యా హే యహా. ఏ మేరా జహా, నేను మాటలు మాట్లాడుతుంటే వాడు పాటలు పడతాడు. ఇంద్రా తమ్ముని పాట మస్తుందిలే, జబర్దస్త్ గా ఉంది పప్పి. అంటే కుక్క పిల్ల అనుకున్నాను. నువ్వేందిరా పొగ గొట్టం లెక్క ఇంత పొడుగున్నావు? అవ్వనా నిచ్చనేసుకుని ఎక్కినా కూడా అందట్లేదుగా. ఇడు పప్పే కుమ్మేరా. దవడలు పగులుతాయి. ఏంద్రా హౌలేగాడు లెక్క ఏరియల్ డివైడ్ చేసి మాట్లాడుతున్నావు? ఇస్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే. ఆల్ ఏరియాస్ ఆపనాయ్. నాకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. నా వెనక మాఫియా ఉంది. అరే ఓ దొరిది బా, నీ వెనక మాఫియా ఉంటే నా వెనక దుర్యా ఉంది బే. నే వచ్చిందంటే నీ ఎంట్రీ ఎగ్జిట్ ఏకమైనట్టే. ఇప్పుడు అన్న అంటుంది ఏంటంటే, ముందు వెనక ఏకో జాత హే. వంచి వంచి వంగ తీసి చించి చించి చిందు లేపిస్తా. Hey, Saika!
చూడు కానీ నాతో పెట్టుకుంటే గుడ్లు తీసి చేతిలో పెడతా. ఎందుకు నీకు ఇవన్నీ? అవునరా, ఇతని ఏరే పెద్ద రౌడీ అమ్మా, రిస్క్ అవుతుంది, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోమ్మా. దొంగ దెబ్బ తీస్తావు, చాలా రక్తం పోతుంది. మమ్మల్ని ఎవరో పొడి చేశారని పోరే. ఈ ఎదుపోట్లు నాకు మామూలే. ఎవరో కత్తి తొప్పుడుచారు, ప్లీజ్ త్వరగా డాక్టర్ ని పిలవండి. కత్తిపోట పోలీస్ కేసు, ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత అడ్మిట్ చేసుకుంటాం. అయ్యో చాలా బ్లడ్ పోతుంది, లేట్ అయితే ప్రాణం పోతుంది. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ఎలాగైనా ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఇంతకీ అతను మీకు ఏమవుతారు? అన్నయ్య, మా అన్నయ్య, ప్లీజ్ అండి, ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి. అన్నయ్య ఏం చెప్తుంది కదా, ఎంత బ్లీడ్ అవుతుందో చూడు. అర్జెంట్గా ముందు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం. మీకేం కాదండి, మన హాస్పిటల్కి వచ్చేసా. ఏమ్మా, మీ అన్నయ్యకి అర్జెంట్గా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది కూడా ఓ పాజిటివే, నేను ఇస్తాను. కరెక్ట్ టైం తీసుకొచ్చి మీ అన్నయ్య ప్రాణాలని కాపాడుకున్నావు అమ్మా. వార్డెక్ షిఫ్ట్ చేశాము, నువ్వు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. మీ అన్నయ్యకి ఏం పర్లేదమ్మా, రేపు డిశ్చార్జ్ చేస్తాం. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. కంగారు పడకుండా తినమ్మా, నువ్వు తిన్నాక మిగిలినవే ప్యాక్ చేసి పంపిస్తాను. నా ఫ్రెండ్షిప్ ని ఏం వాడుకుంటున్నావే? ఆంటీ కూడా నా ఫ్రెండేనే. అంత గబగబా తినకమ్మా, అరగదు. తిన్నది చాలు, కాలేజ్ కి టైం అవుతుంది. పద ఇదివరకే చెప్పాను కదండి, ఇల్లు అమ్మాలనుకోవట్లేదు సార్ నేను. ఎవరు మీరు? ఏంటది? చెప్పాంగా, ఈ పక్కనే 200 కోట్ల రూపాయలతో పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నాం. దానికి పర్ఫెక్ట్ పార్కింగ్ ప్లేస్ మీ ఇల్లు. అమ్మితే మీకు డబ్బు వస్తుందిగా. అలా కాదండి, ఇది మా తాతయ్య కట్టిన ఇల్లు, మా అమ్మ నాన్న జ్ఞాపకాలు. నా మాట అంటే మీకు డబ్బు వస్తుంది, లేదంటే ఏదో రాత్రి పట్ట బుల్డోజర్ వస్తుంది. ఈ ఇంటితో పాటు మీ పేదాలు పోతాయి, నాకేం తెలియదు. రే, వారం రోజులు ఇల్లు మనదవ్వాలి. పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కాదే, ఇలాంటి టోలందరినీ రఫ్ ఆడించి రౌడీ బాస్ ఒకడు ఉన్నాడు. బాడీ గిట్ల గాల్లో తేలిందంటే ఇది ఖచ్చితంగా మన రౌడీ బాస్ దెబ్బే. బోలా అంటే ఈయననే. మస్తున్నాడు కదా,
నేను హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి కాపాడానన్నానే ఇతనే. అయితే ఇంకేంది, మన పని ఫ్రీలు అయిపోయినట్టే, పది చెప్దాం. చేసింది చెప్పి ఏదైనా ఆశిస్తే సహాయం ఎలా అవుతుంది? ఆ విషయం మాత్రం చెప్పొద్దు. అది కరెక్టేలే, పద మాట్లాడదాం. ఏక్ మినిట్ టైరో కిస్సాగా ఇదార దేకు దంకి ఇయ్యాలి 50k. ఓకే టీకే బోలా బాయ్. బాస్ కస్టమర్స్ వచ్చారు బాస్. అచ్చా లేడీ కస్టమర్స్ బాస్. గట్లే కూర్చోండి. ఏం కావాలి? మర్డర్ చేయాలరా, చేస్తావా? చల్. ఏం లేదండి. ఏం లేకపోతే మొత్తం పని ఉండండి 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 ఉండండి. ఉంటే చెప్పు మరి. బోలా గారండి, మా ఇంటి పక్కన ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళు ఒక కాంప్లెక్స్ కట్టారు, వాళ్ళ పార్కింగ్ కోసం మా ఇంటి స్థలం కావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరే ఎలాగైనా వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడాలి. అన్నకు మొత్తం సమాజ్ అయింది కానీ ముందు అడ్వాన్స్ కట్టుకుని కట్టండి మేడం. కట్. పాతిక వేలుందండి, పని అయ్యాక మొత్తం. బోలాజీ. బోలోజీ. లేడీస్ కి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఉందా? లేడీస్ కి అయితే ఉంటుంది, కానీ నీలాంటి కేడీస్ కాదు. మస్తు మెరుస్తుందిరా, బరాబర్ సరిపోయింది. చల్ నికల్ నికల్. పని అయిపోతుంది కదండి. నమస్కారం బాబు. నమస్తే. ఏది ఇంట్లో బాగా ఇట్లా మొక్కలు పెట్టారు? ఇది ఇల్లా అడవా? న్యాచురోపతి నాయనా. అంటే అదే ప్రకృతి వైద్యం. ఓ దవాఖానా. మరి మందులు? ప్రతి మొక్క ఒక ఔషధమే. అంటే మొక్కల దవాఖానారా? బొక్కల దావకాన తెలుసు కానీ మొక్కల దావకాన ఏందానా? బిర్యానీ తిరుడు తప్ప దిమాగ్ లేదు కొడుకులకి. చల్ రండి ఇల్లు చూద్దరు. ఇక్కడ నాన్నగారు వైద్యం చేస్తారు. ఏ సరుగురా, ఏ డాక్టర్, కలిసి పార్టీ చేసుకుందాం. ఏ డాక్టర్, ఇదేం బ్రాండ్? ఇది మీరు అనుకునే మందు కాదు బాబు, ఇది మా మందు. అంటే మూలిక తైలం, ఆరోగ్యానికి మంచిది. ఒక చెంచా వేస్తారా? మా దగ్గర సరుకుంది, లేపుతావేది. స్వామియే శరణమయ్యప్ప. అమ్మ తీసుకెళ్ళమ్మా. రండి. ఏం జబర్దస్త్గా ఉందిరా ఇల్లు. ఇక నుంచి దావచ్చేసి బ్యాండ్ బజాయించుడే. అజా మస్తు స్మెల్ వస్తుందిరా. పిండి వంటలు అమ్మ చేస్తుంది. వీడు మా స్వామి అండి. భయపడకండి, అదేం చెయ్యదు. నేనేం భయపడలేదు, ఇడి నన్ను తోసేసి మొంగుడుకొచ్చు. స్వామి నమస్తే పెట్టు. బాబు బాబు, ఆ రౌడీలు మళ్ళీ వచ్చేసారు. మూలబా ఇడుకొచ్చిండేంరా కాదు బే, గన్ను చేయనా? ఇక మీద ఎవడైనా ఇంటి దుక్కు చూస్తే పగిలేది హెడ్ లైట్లు కాదు, మీ హెడ్లు. ఎట్లిచ్చుండ్రా? ఈ రెండు పిల్లలకి పులిహోర పాయసం తీసుకొస్తానండి. అంత ఈశ్వర్ ఇచ్చా. ఇంటోలు బోలాన్ తీసుకొచ్చారు. ఏంద్రా ఫోన్ చేస్తున్నాడు? ఇదంతగా నాతో కాదు, మీరే చూసుకోవాలి. అన్నా బిల్డర్ నర్సింగ్. చెప్పు బోలా. నేను బిల్డర్ నర్సింగ్ మాట్లాడుతున్నా. తెలుసులే బోల్, నాకు ఇల్లు కావాలి, నువ్వు వాడిని చెల్లిపో. అది ఎట్లా కుదురుద్ది? అడ్వాన్స్ తీసుకున్నాం, డీల్ సెట్ అయిపోయింది. ఎంత మాట్లాడుకున్నావు? 50-50. లచ్చ. నేను 10 లక్షలు ఇస్తా. ఫిర్సే బోల్. నేను 10 లక్షలు వస్తా బోలా, నువ్వే వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించాలా. నువ్వు పైసలు పంపించేసుకో, మిగతాది నేను చూసుకుంటా. 10 నిమిషాల్లో 10 లక్షలు నీ కాడ ఉంటాయి. టీకాయ్. ఓకే.
డాక్టర్ అంకుల్, ఇప్పుడే నీ గురించే దేవుడికి చెప్పుకుంటున్నాను. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది బాబు. నువ్వు వచ్చావు, ఇంటిని కాపాడావు. ఏమైంది బాబు? మీరంత మంచోడు అంకుల్. నువ్వు కూడా చాలా మంచివాడు బాబు. అవునంకుల్, నేను నిజంగా చాలా మంచోడి. ఆయన ఏమంత మంచోడు కాదు, డబ్బులు తీసుకుని వచ్చిండు. రాయ్, పైసలు అంకుల్ వాపసు ఇచ్చారా? చూసావా? తీసుకో, హ్యాపీ కదా. బోలాజీ, బోలోజీ, మీరు ఇంత బోలా అని అనుకోలేదు. మనలో మనకేముంది చెల్లి పోరి. మీరు అంత మంచి అంకుల్ కి పైసలు వాపస్ ఇచ్చేసట్టు సదువు తీసుకోండి. పెట్టే అంకుల్, చేసేస్తాను. దాని ఏముంది, మాదంతా కార్పొరేట్ స్టైల్, కాగితాలు మాత్రం పక్క ఉండాలి. అంటే ఏం లే అంకుల్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని జాగ్రత్తగా ఉండాలి. కదే కదే, నువ్వు వెళ్ళు. అంకుల్, ఈ ఇంటి డాక్యుమెంట్స్ అవి పక్కాగా ఉన్నాయి కదా? భోషణంలో ఉన్నాయి కదా నాన్న, చూపించండి. ఇంత మంచి వాళ్ళకి చూపించడానికి ప్రాబ్లం ఏముంది? మంచిగా చెప్పు బాబు. ఇక్కడ చూసుకో, అంత కరెక్ట్ గా ఉందా? మళ్ళీ అవమానిస్తా అంకుల్. పర్ఫెక్ట్ పెట్టేనా? మరి నేను పెడతాను అంకుల్, నేను పెడతాను. చూసుకుంటాడు. మీరంతా గుడ్ బాయ్స్ అయ్యేంటో కానీ నేను బాబు తాళం చెవి. అంకుల్, వాడు ఎక్కడికి పోడలే అంకుల్, మీరే చెప్తారు కదా అంకుల్. మేమంతా ఏం చెప్పాను? మంచి పోరగాళ్ళమని. ఈశ్వర బా, దురదస్ చిరంజీవ, చిరంజీవ ఏమంటావు? దీవించండి అంకుల్. వంగేమని దీవించేసా? పర్లేదు అంకుల్. దురదస్ లాక్ 4 కోట్ల ఇల్లు చీప్ గా 10 లక్షలు సెటిల్ చేసిండు. అన్నా ఏంద్రా, చారానిచ్చి బారాన దొబ్బిండన్నా. అంటే ఇల్లు వాల్యూ 4 కోట్లన్నా? మనకు 10 లక్షలు ఇచ్చిండు. నర్సింగ్ లైన్ లో పెట్టరా? ఆల్రెడీ లైన్ లో పెట్టానా? అడ్వాన్స్ అందింది, బ్యాలెన్స్ ఎప్పుడు పంపుతావు? అడ్వాన్స్ ఏంది, 10 లక్షలు పంపినాగా. అరే, ఈ ఇల్లు 4 కోట్లు, మన డీల్ ఏదైనా సరే 50-50 రా బాయి. కోర్టు ఫైనల్ చేసుకుందాం. ఓకే, నువ్వు పంపిన 10 మన బిఎస్టి, బ్యాలెన్స్ 1 కోటి పంపు, ఇల్లు నీదైతుంది. అంకుల్, వస్తున్నాను బాబు. ఏం లేదు, పాయసం చేయిస్తున్నాను, మీ అందరు నోరు తిప్పు చేద్దామని. ఏ అంకుల్, నేనే నీకు తీయటి ముచ్చట చెప్తా. ఏం లే అంకుల్, మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారు? నేను ఇల్లు ఖాళీ చేయడం బాబు. అంకుల్, అరే అంకుల్ సంజయ్యేటట్టు చెప్పండి రా. 5 నిమిషాల ముందు అన్న పేరు మీద నువ్వే సేల్ అగ్రిమెంట్ చేసినావు. ఇదిగో చూడు, ఇదేమిటి అగ్రిమెంట్? నేనెప్పుడు సంతకం పెట్టానే బాబు? పొడి చేస్తావా ఏంటి ఇప్పుడు? లేదంకుల్, యాపిల్స్ కే తింటున్నాను. అవని కాదు, ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పుడు. నన్ను ఖాళీ చేయమంటాడు ఏంటి బాబు? నా ఇల్లు కదా ఇది. రై అంకుల్, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తాడు రా అంకుల్? 10 దినాలు టైం తీసుకుని ఖాళీ చేసేసాడు అంకుల్. నువ్వు మంచివాడు అనుకున్నాను బాబు. లేదంకుల్, నేను దొంగనాడు. ఉడుకుని నమ్మను. నమ్మాలి, నేను నమ్మను. నమ్మాలే, పొడిచి పాదు అడ్డారా? మన మాల్ సామాన్లు జల్దీ తీసుకొచ్చేది. ఈ రోజు రాత్రి నుంచి ఉంటది. సారు సారమ్మ సారా, నా పాన మైతీవమ్మ సారా. ఇల్లంతా అపవిత్రం చేస్తున్నారు. నువ్వు పక్కన ఉంటేనే సారా, దునియా అంత ధూమ్ధామ్ సారా. నిన్ను తాకకుంటేనే సారా, నా ప్రాణమంతా గాయి గాయి సారా. గ్లాసులు గ్లాసులు లేపుతున్నారే, రౌడీలందరూ ఇలాగే తాగుతారేమో మరి. అక్కడ ఎక్కిలు వాడుతున్నాయన్న, 2 బుక్కలు నీళ్ళు తాగన్నా సాప్ అవుతుంది. కొత్త నీళ్ళు నాకు వద్దురా. డైరెక్ట్ రా తాగన్న, కచ్చగొట్టు. అలాగైతే ఓకే, మొత్తం బయటకు అవుతుంది. ఇప్పుడు చెప్పాను, బోలొచ్చిచ్చా? బోల్రు రే బోల్రు, నేను ఇప్పుడు మందేసి ఇట్లా మజాగా పాడుతున్నానంటే దానికి కారణం మా తల్లి.
ఆ దినం మీరంతా దుబ్బి తాగి ఇండ్లకి వెళ్ళిపోయినరు కదా, నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాను రా. జీతుగాడు ఇంత పెద్ద కత్తి తీసుకుని వెనక నుంచి వచ్చి కసుకని పొడిచుండ్రా. రక్తం మడుగు, పైకెళ్ళి వాన పడుతుంది, ఒక్కడు ఒక్కడు కూడా నన్ను పట్టించుకోలేదురా. ఆ అమ్మాయిరా ఎవరో తెలియదు, యారుడితో తెలియదు, నన్ను దవాఖానకు తీసుకుపోయి తన నెత్తులు నాకిచ్చి నా ప్రాణాలు కాపాడిందా ఆ దేవత. నీ గురించినే నీకు నెత్తురిచ్చి నీ ప్రాణం కాపాడి పైకి వెళ్ళిపోయాను. సారీ, ఆ దినం నా ప్యానాలు కాపాడనీకి పైనుంచి దిగొచ్చిన దేవతరా మా తల్లి, ఏదో ఎహనో ఉంటుందా అన్నా. ఇప్పుడు ఆ పోరి కనబడితే ఏం చేస్తావా? చాలే, పోరి కాదురా మహా తల్లి. ఆ తల్లి కనపడితే నా దగ్గర ఉన్న పైసలు ఈ బంగళా మొత్తం ఇచ్చేస్తాను రా. నువ్వని తెలివక్కిస్తలేడంటే మహా ఇచ్చేస్తా అంటున్నాడు డాక్యుమెంట్స్. నువ్వు నాపకు నోడు చెప్పది. ఏం దిగ్సేసి పడుతున్నావు, మందేస్తావా? నీకు రక్తం ఇచ్చి కాపాడింది ఎవరు అనుకున్నావు? నువ్వా? నేను కాదు, నీకు రక్తం ఇచ్చి ప్రాణం పోసిన మహాతల్లి మా మహాలక్ష్మి. డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారా? ఈ సంగతి ఇందాక ఎందుకు చెప్పలే? ఇప్పుడు చెప్పాగా, ఇచ్చేయండి. మళ్ళా ఇచ్చేస్తాను ఈ అమ్మాయికి, నీకు బండరాయితో ఇద్దరిని తొక్కు తొక్కు చేసి అమ్మా. మనం చెప్పిందంత ఇనేసి ఏ పెర్ఫార్మెన్స్ చేస్తారా? పెర్ఫార్మెన్స్ లే, ఇల్లు దొబ్బేద్దామనే మహానటీమణులు. ఇతను ఎలాంటి జాలిదయ లేని వాళ్ళ ఉన్నాడు. ఏం జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అనుకోవాలంతే. అంతా ఈశ్వరిచ్చ. మన ప్రేమ వాత్సల్యం ఎలాంటి వాళ్ళనైనా మార్చగలం. ఆ బిల్డర్ వల్ల మన ప్రాణాలు పోవడం కంటే ఈ బోలా ఇక్కడ ఉండడమే మంచిది. నువ్వేం కంగారు. దాగితే కడుపులో పేగులని సాప్ అయితే అంట. మన లెక్క బాగా మందాయటోళ్ళకు మంచిదే డాక్టర్ కాక చెప్పిండు. ఏమని బాడీ అంతా హైటెక్స్ అవుతుంది అంట. హైటెక్స్ కాదు నాయన, డీటాక్స్. అన్న నువ్వు కూడా తాగచ్చు కదే. నువ్వు తాగు, తాగరా. చౌరస్తాలో స్టాచ్యూలకి పోజేంద్రా. వార్ని రేహి ఏంద్ర, నీకు పోజులు కావాలరా? పోజులు లోబో అక్కడే ఉండు. నీ సావు నువ్వు సావు. మహా ఎట్లయినా చాబీ కొట్టేస్తా. ఏ మాట్లాడుతున్నా? భోజనంలో నువ్వు డాక్యుమెంట్లు పట్టేస్తా, నా టాలెంట్ ఏందో చూపిస్తా.
భోలాజీ. భోలాజీ జీ, నువ్వు చూసినావు? క్యా? నువ్వు చూసినావు? చూసినా, లేకపోతే లెక్కలు తప్పుతాయి కదా. లెక్కలు లెక్కల గురించి కాదు, నీ లుక్కుల గురించి మాట్లాడుతున్నా. నువ్వు నా నడుము చూసినావు? అని అంత అమాయకంగా అనకు. నువ్వు చూడడం నేను చూసినా. నిజానికి ట్రై చేశా, అక్కడ కనపడలా. అయినా చూడడం తప్పే. చూశాను. కళ్ళు నీ ఒంట్లో భాగమే, ముక్కు నీ ఒంట్లో భాగమే, నడుము నీ ఒంట్లో భాగమే. అవి చూసే తప్పు లేదు గాని నడుము చూసే తప్ప. నువ్వు నా నడుము చూడడం నాకు నచ్చలే. కనిపించింది, చూశాను. నేను హర్ట్ అయ్యాను. అమ్మాయే సన్నగా. నకరాలు చేస్తున్నా. ఏమైందిరా? పాపకారం ఎక్కువైంది. అయ్యో ఏంటన్నా, తిను. శుభోదయం అన్నయ్య గారికి. ఏందిరా ఇది, పంతులు వేషం పెట్టావు? గురువు గారి దగ్గర శిష్యురికం అన్నయ్య గారు. మీ దందా కంటే ఈ దంచడంలో చాలా ప్రశాంతత ఉంది. మీరు కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా, బాగుంటుంది. పరమేశ్వర, హింస తావులేదు ఇక్కడ. యాసతో పాటు బాస్ కూడా మారిపోయింది. నేనన్నా చిట్టుముచ్చాన్ని. ఏందిరా ఇది, బురదలో బొర్రున పంది లెక్కలున్నావు. ఇది బురద కాదన్నా, ముల్తానం మట్టి. ఇది పూసుకుంటే నల్లతోలు తెల్లగా అవుద్దని డాక్టర్ చెప్పిండు. ఈ రెండు చిట్కలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. మట్టి పూసుకుంటే బర్రె తెల్లవు అవుతాదిరా. బయలుదేరు, నేను బిజీ, నేను రాలేను. ఎందులో ఏడు బీగేది అంటే పిన్ని, ఇవాళ పిండి వంట ఎలా చేయాలో నేర్పుతానది. ఈ డాక్టర్ ఎవరికి ఏ ముందు పెట్టిండ్రా, ప్రతి ఐటమ్ గైడ్ లెక్క తయారైండ్రు. ఈ శివరాత్రికి ఆ పరమేశ్వరుడిని స్మరించుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎత్తుకుతున్నావు డాక్యుమెంట్ల? డాక్యుమెంట్లు బిల్డర్ కి ఇచ్చేసినావు. కావాలి గట్లనా? బయటికి రా, నువ్వు కొడతావు. నా అక్కరాలు చేస్తా అమ్మా. ఏయ్ ఏంది ఇది? లేయ్ పోలా గారు, ఆ డాక్యుమెంట్స్ మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. లోన్ పెట్టి చదువుకోవాలి. చదువా గిదువా, రేపటికల్లా ఇల్లు ఖాళీ చెయ్యాలా. చల్ చల్ నికల్. అది కాదండి. బోడా, ఇంటి డాక్యుమెంట్స్ పంపించినావు గాని దాని మీద డాక్టర్ కూతురు సంతకం కావాలి. గా పోరితో సంతకం పెట్టించి పెసలు పట్టుకుపో. ఇప్పుడే పెట్టిస్తా, నువ్వు కోటి రెడీ చేసుకో. ఓకే. ఏ అంకుల్, ఎక్కడా నీ కూతురు? కాలేజ్కి వెళ్ళింది బాబు. సామాన్ చదువుకోండి, సాయంకాలం ఇల్లు ఖాళీ చేయాలా. Thank you.
ఆఫీసెస్ హైదరాబాద్ టు కోల్కతా పూరా కాలేజ్ టూర్ కి తరా ఆర్గనైజ్ కియా క్రోర్స్ ఆఫ్ కరెన్సీ బి కేర్ఫుల్ అట్ ద చెక్ పోస్ట్ వీళ్ళు మనల్ని అమ్మడం కోసమే కిడ్నాప్ చేశారు ఆ రెండు బస్సులు కస్టమ్ క్లియరెన్స్ చేసి నేనే డైరెక్ట్ గా క్రూజ్ లో పంపిస్తా నో ప్రాబ్లం ఆల్ సెట్ గుడ్ టు గో ఫర్ సేల్ మన ఇంట్లో వాళ్ళని మనం ఇంకెప్పటికీ చూడలేం బ్రతికున్నంత కాలం నరకం అదిగో వాడే వచ్చేస్తున్నాడు ఇంజక్షన్ ఇస్తాడు నా దేవుడు కూడా కాపాడలేదు జాగ దేఖ్ అమ్మాయి కోసం వచ్చినట్టున్నాడు తేడా కుట్టిందో కిడ్నాప్ అన్ని బయటపడతాయి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్న వాళ్ళందరూ కలకత్తాలో ఉంటారు జీవితంలో డబ్బు కోసమో ఆస్తి కోసమో రాలేదని ఎప్పుడు నమ్మేవాడిని నేను. అదే నిజమైంది. నాకు కొడుకు లేడు కానీ నా కూతురుతో పాటు ఇంతమంది అమ్మాయిల్ని కాపాడి అందరికీ అన్నయ్య అయ్యా. ఇన్ని కుటుంబాలకి శ్రీరామ రక్ష అయ్యా. ఈశ్వరిచ్చా ఈశ్వరిచ్చా ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని అంటూ ఉంటానే, దీనికన్నా పెద్ద కారణం ఏం కావాలయ్యా నువ్వు రావడానికి? పరమేశ్వరుడే నిన్ను మా కోసం పంపించాడయ్యా. మా అందరి ఆయుష్ పోసుకుని నువ్వు చల్లగా కలకాలం ఉండునైనా
వెల్కమ్ బోలా, వెల్కమ్. నీ కోటి రెడీగా ఉంది. ఏంది ఒక్కడు వచ్చినావు? పోరి ఏది? సంతకం పెట్టాలి కదా. తను వచ్చేది లేదు, సంతకం పెట్టేది లేదు. కాగితాలి నాతోనే నగరాలు చేస్తున్నావా? రే పోయి ఆ పోరి పెట్టండి రా, ఎవరు ఆపుతారో చూస్తా. ఇక్కడి నుంచి ఆ ఇంటి జోలికి రాకు. వాళ్ళు నా ఓళ్ళు, సంశయిందా? Where's the hard disk? మన డీటెయిల్స్ అన్ని అందులోనే ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఉంది. సరే అండి. మహా, ఎవరా మీరు? ఎవరు మీరంతా?
ఇక్కడే వెయిట్ చేయండి. సార్, పేషెంట్ పేరు చెప్పండి. మహాలక్ష్మి. ఆ అమ్మాయికి మీరేమవుతారు? అన్నయ్య, ఆ రోజు ఈయన చావు బతుకుల మధ్య ఉంటే టైంకి తీసుకొచ్చి రక్తం ఇచ్చి మరీ ప్రాణాలను కాపాడింది. ఈ మెడిసిన్స్ అన్ని మీ చెల్లెలకి ఏం కాదయ్యా. అబ్డామెన్ వుండ్స్ అని ఆపరేట్ చేశాం. వీ ట్రైడ్ అవర్ బెస్ట్, కానీ హెడ్ ఇంజరీ ఇస్ ద మేజర్ ఇష్యూ. ఇక్కడ ట్రీట్ చేయాలన్నా కూడా కనీసం ఎక్విప్మెంట్స్ లేవు, సర్జన్స్ కూడా లేరు. మీరు వెంటనే ఏదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళండి. షీ నీడ్స్ ఎ న్యూరో సర్జన్ ఇమీడియట్లీ. పేషెంట్ కోమాలో నుంచి బయటకు వచ్చింది, కానీ తను తన గతం మొత్తం మర్చిపోయింది. తన తల్లి తండ్రులు ఎవరో తనకు గుర్తులేదు. అసలు తన లైఫ్లో ఏం జరిగిందో కూడా గుర్తులేదు. షీఈస్ లైక్ అ బ్లాంక్ పేపర్ నౌ. మీరు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్తారో అదే తన గతం అవుతుంది. అంటే పేషెంట్ పానిక్ అవుతుంది. రండి. Don't panic. Relax. Relax. You'll be okay. నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? నీ దగ్గరే ఉన్నానుగా. నన్ను వదలొద్దన్నయ్యా, వదలొద్దు. నాకెందుకు భయంగా ఉంది. భయపడకమ్మా, నీతోనే ఉంటాను. నన్ను ఒంటరిగా వదలొద్దన్నయ్యా. వదలమ్మా, ఎప్పటికీ వదలను. మహాలక్ష్మికి తన గతమేమీ గుర్తులేదు. అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక నన్నే తన సొంత అన్నయ్య అనుకుంటుంది. ఎవరు లేని నాకు
మహానే సర్వస్వం అయింది. నేను దందాలు చేసే రౌడీనన్న విషయం తనకి తెలియదు. కేవలం ప్రేమ చూపించే శంకర్ అన్నయ్యగా మాత్రమే తెలుసు. హైదరాబాద్లోనే ఉండి తనని బాగా చూసుకోవచ్చు, కానీ తనని స్థితికి తీసుకొచ్చిన ఆ మాఫియా ర్యాకెట్ని, ఆడబిడ్డల్ని ఆట వస్తువులుగా అమ్ముతున్న ఆ ముఠాని అంతం చేయాలన్న ఉద్దేశంతో నేను కలకత్తాకొచ్చాను. ఈ సిటీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని ఏరిపారేస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు ఏదైనా జరిగితే మళ్ళీ మహా వంటదైపోతుందని భయపడుతున్న సమయంలో మీ అన్నయ్య తనని ఇష్టపడ్డాడు, మీతో సంబంధం కుదిరింది. తన గతం, నా లక్ష్యం మహాకి ఎప్పటికీ తెలియకూడదు. ఈ పెళ్లి తప్పకుండా జరగాలి, దాన్ని ఆపద్దు ప్లీజ్. మీలాంటి అన్నయ్య దొరకటం మహాలక్ష్మి అదృష్టం. మీరు కోరుకున్నట్టే ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. డబ్బు కోసం జాబ్ రిస్క్ చేయగలం గానీ ప్రాణాలు రిస్క్ చేయలేం. ఇక నేను మీతో వర్క్ చేయను. మీ గ్యాంగ్ లో ఒకటి చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఎవరికీ తెలియకుండా మీ ప్లేస్ లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. వాడు కోమాల నుంచి బయటకు వస్తే ఆ కిల్లర్ ఎవడో తెలుస్తుంది. What is his status? His condition is very critical. Bratke chances chala takku. Atakale! Nu kaapadal sindhi rendu pranaalu. Ek iska, dusra tera. I want that assassin! Yeendandaru ilane unnaru? Ushar ekkada? Josh ekkada? బావగారు సంగీత్ షురు చేయండి. అనే అక్కమ్ ప్లీజ్ మాస్టరు షురు ప్లీజ్ డీజే స్టార్ట్ మ్యూజిక్ సార్ హిస్ కమింగ్ టు కాన్షియస్ బట్ హిస్ పల్స్ రేట్ ఇస్ డ్రాపింగ్ వి డు నాట్ నో హౌ లాంగ్ హిస్ గోయింగ్ టు సర్వైవ్ ఇంకెంతసేపు బతుకుంటాడో తెలియదు. ఇప్పుడు ఎలా సార్? ఇమీడియట్లీ వి నీడ్ ఎ ఫోరెన్సిక్ ఆర్టిస్ట్. వీడు బ్రతకుండగానే నా బ్రదర్స్ ని చంపిన వాడి స్కెచ్ వేయించాలి. గో గెట్ మీ ద ఆర్టిస్ట్ నౌ. సార్ ఇక్కడ మా డిపార్ట్మెంట్ స్కెచ్ ఆర్టిస్ట్ ని తీసుకోవడం చాలా రిస్క్. దగ్గరలోనే విక్టోరియా ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఓకే సార్. ఎడ్రోజన్ ఇంజెక్షన్ ఇస్తే వన్ ఆఫ్ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ అది సారీ మ్యామ్, మై వెడ్డింగ్ ఇన్విటేషన్. ఓ కంగ్రాచులేషన్స్ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. మహా, ఈయన క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్. హలో. వాళ్ళకి అర్జెంట్లీ నీడ్స్ స్కెచ్ ఆర్టిస్ట్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ దెమ్? ఇప్పుడా? ప్లీజ్ అండి, మెడికల్ ఎమర్జెన్సీ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, రండి. అమ్మా, నేను కాలేజ్ దగ్గర ఉన్నానమ్మా, నువ్వెక్కడ? అనయ్య అర్జెంట్ గా ఒక ఫోరెన్సిక్ స్కెచ్ చేయడానికి ప్రిన్సిపల్ మేడం ఖాళీగా సీఏతో పంపించారు. సరే అమ్మా, నేను వచ్చి పికప్ చేసుకుంటాను, నాకు లొకేషన్ షేర్ చేయి. సరే అన్నయ్య. అయ్యో
ఇతను చెప్పింది కరెక్ట్ కాదండి, ఇది మా అన్నయ్య. ఇతను అన్నయ్య? అరే ఇతను టాక్సీ డ్రైవర్ కదా. అవును టాక్సీ డ్రైవరా. మా అన్నయ్యతో ఫోన్ లో మాట్లాడాను కదా, ఆ కన్ఫ్యూజన్ లో తన పోలికలు వచ్చేసాయి. పొరపాటు జరిగిందండి, సారీ. మళ్ళీ ఇస్తాను. టాక్సీ డ్రైవర్ అన్నయ్యనా? అన్నయ్య యువర్ బ్రదర్. నో ప్రాబ్లం. లేదండి వస్తున్నాడు. రైట్ వస్తున్నాడు. వస్తున్నాడు కాదండి. నో ప్రాబ్లం. అది మిస్టేక్. హావ్ ఎ సీట్. తప్పు జరిగింది. ఇట్స్ ఓకే. రిలాక్స్. అన్నయ్య పోలికలు చేసింది. అతను చెప్పేది కరెక్ట్ కాదు. నా మాట ఒక్కసారి వినండి ప్లీజ్. వస్తున్నాడుగా మీ అన్నయ్య. వస్తున్నాడు సార్. పొరపాటు జరిగిందని మా అన్నయ్యకి ఏం తెలీదు. మా అన్నయ్యని వదిలేయండి ప్లీజ్. శంకర్ తీసుకెళ్ళిపో. అలాగే. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోదాం రామ్. తెలియకుండా వేశారని. సారీ సార్, నా ఫ్యామిలీని చంపేస్తానని బెదరు కొట్టాడు సార్. సారీ సార్. మహా, జరిగింది ఎవరికి చెప్పుకో. నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఉండు. ఇదిగో మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. రండి మా లక్ష్మి గారు, మీ జ్యువెలరీ షాపింగ్ కోసమే వెయిటింగ్ ఇక్కడ. నువ్వు వెళ్ళమ్మా, నేను వచ్చేస్తాను. బాయ్ మాస్టర్. ఏమైంది, టెన్షన్గా కనిపిస్తున్నారు. అలెక్స్ కలకత్తాకు వచ్చాడు, వాడికి నా గురించి తెలిసిపోయింది. ఏ క్షణమైనా నా మీద అటాక్ చేయొచ్చు. మహా మాత్రం జాగ్రత్త. షూర్, మహాకేం కాదు. కానీ ఈ విషయంలో పోలీస్ హెల్ప్ ఏమైనా తీసుకుందామా? అలెక్స్ చెప్పు. నా కళ్ళ ముందే నీ చెల్లిని నువ్వు కాపాడి తీసుకెళ్ళావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ చెల్లిని ఎత్తుకొచ్చా చూడు. మహా, మీ వార్త ఉందో లేదో చూడు. రా రా, నా వేర్ హౌస్ కి రా. వాళ్ళ అన్నయ్య పిలుస్తున్నారని ఎవరో వచ్చి తీసుకెళ్లారు. శంకర్, శంకర్ ఏమైంది? ఫోన్లో ఏమన్నాడు? ఎక్కడికి, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు శంకర్. మహా, మహాకేమైంది? మహాకేం కాదు, నేను వచ్చా రాకపోయినా మహా తప్పకుండా వస్తుంది. మీ అన్నయ్యతో పెళ్లి జరుగుతుంది. చంపేసా.
చెల్లి చచ్చిందని అబద్ధం చెప్తేనే నీకు ఇలా ఉంటే, నా తమ్ముళ్ళని చంపేశావు నాకెలా ఉంటుంది? నా మనిషితో నాకే పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టించి నీ చెల్లిని తీసుకెళ్ళావు. కాని ఇప్పుడు నీ చెల్లి నా దగ్గరుంది. తీసుకొచ్చింది ఎవరు తెలుసా? నీ చెల్లిని నువ్వే తీసుకొచ్చా నీ టాక్సీలోనే. నికాలో సేవా. బ్రదర్స్ని, నా గ్యాంగ్ని, నా బిజినెస్ మొత్తాన్ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేశావు. కానీ ఇప్పుడు నీ చెల్లితోనే మళ్ళీ నా బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఎవడి కమ్ముడు పోతుందో ఎవడు ట్రేస్ చేయలేడు. ఎక్కడ ఉన్నావు నువ్వు? కారులో ఉన్నాను, డిక్కీలో. అమ్మా, నువ్వు బయటికి ఏమైనా చూడగలుగుతున్నావా? ట్రై చేస్తాను, కనపడుతుందన్నయ్య. అయితే చూడమ్మా, బయట ల్యాండ్ మార్క్స్ అవి ఉంటాయి కదా, అవి చూస్తున్నావు చెప్తుండు. విశ్వ బంగ్లా గేట్. వచ్చేస్తానమ్మా, వచ్చేస్తాను. చెప్పమ్మా, ఏం కనిపిస్తుంది? హిడెన్ గార్డెన్, హిడెన్ గార్డెన్ కనిపిస్తుందన్నయ్య. నేను అటే వస్తున్నానమ్మా. అటే వచ్చేస్తాను. అన్నయ్య చెప్పమ్మా. కారు ఆగినట్టుంది, ట్రాఫిక్ లో ఆగినట్టుంది. అవును, నేను అక్కడే ఉన్నానమ్మా, నేను వస్తానమ్మా. నీకేమే కనిపిస్తుంది చెప్ప. ఒక ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్. చూసానమ్మా, ఆ బ్రిడ్జ్ మీదకే వస్తున్నాను. మహా, నేను బ్రిడ్జ్ మీదకి వచ్చానమ్మా. నేను కనిపిస్తున్నానా? మహా, నేను చేయి పైకెత్తాను, కనపడుతున్నానా? అన్నయ్య, నువ్వు నాకు కనిపిస్తున్నావు. అన్నయ్య, ముందు నుంచా వెనక నుంచమ్మా? ఎటు చూస్తున్నావు? ముందు నుంచి. మహా, వెనకాల డేంజర్ లైట్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఓపెన్ చేయమ్మా. చాలా వైర్లు ఉన్నాయి కదా, అందులో జాయింట్ ఉంటుందమ్మా, అది కట్ చేసే. కట్ అవ్వట్లేదే. త్వరగా అమ్మా. కట్ అవ్వట్లేదు అన్నయ్య. అమ్మా, సిగ్నల్ పడుతుంది, తొందరగా కట్ చేయమ్మా. లైట్ ఆఫ్ అయింది, నువ్వు ఉన్న కారు చూశానమ్మా. నాకు తెలిసింది, వచ్చేస్తున్నమ్మా. ప్రాణాలు కూడా ఇచ్చేస్తావా?
నువ్వు నాకు ఎండ్ కార్డ్ వేస్తావా? ఇప్పుడు నేను వేస్తా ఎండ్ కార్డ్ మీ ఇద్దరికి. నీ చెల్లిని పోర్ట్లో షిప్ ఎక్కిస్తే ఏ దేశం వెళ్తుందో, ఎవరితో ఉంటుందో ఎవరికి తెలియదు. రోడ్ దాటిందంటే నీ చెల్లిని నువ్వే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. చూడు చూడు, వెళ్తుంది చూడు, కాపాడతావా? నువ్వు కాపాడతావా? ఆ కాళీమాత కాపాడుతుందా? పోదబ్బా,